నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సోమవారము, శ్రీ ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, త్రయోదశి తిథి, శ్రవణ నక్షత్రం, ఫిబ్రవరి 28, 2022. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలు శుద్ధి చేసుకుని దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చన జరిపి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేయించేసి మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అభిజిత్ లగ్నంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మొదటగా పుణ్యాహవాచనం, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్పం, మాంగళ్యాలకు అభిషేకం జరిపి మాంగళ్యాల ఆరాధన పూర్తి అయిన తర్వాత అమ్మవార్లకి మాంగళ్య ధారణ గావించి కర్పూర నీరారాధన సమర్పించి పూర్ణాహుతి హోమాలు పూర్తి అయిన తర్వాత మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమాన్ని సమర్పించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర హారతితో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేద పారాయణ నడుమ అద్దాల మండపంలో ఊంజల సేవ నిర్వహించుకుని కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకొని బంగారు తిరిచిపోయిన వేయించేసి మేళతాళాలతో ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. వైభవోత్సవ మండపంలో ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణ గరుడ వాహన సేవ నిర్వహించి కర్పూర హారతితోటి వాహన సేవ పూర్తవుతుంది. హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారికి హనుమంత వాహన సేవ కర్పూర హారతితోటి పూర్తవుతుంది. పెద్ద శేషవాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకుని కర్పూర నీరాజనంతో పెద్ద శేషవాహన సేవ పూర్తి అవుతుంది. శ్రీ మలయప్ప స్వామివారిని తిరుచ్చిలో వేంచేపు చేసి ఉభయ దేవేరులతో కలిపి కర్పూర నీరాజనం సమర్పించి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి చేసుకుంటారు. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. అక్కడ వేదం, గానం, నాదం, నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్రహారతి, కర్పూర హారతితోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకుని ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా తిరువీధుల ఉత్సవం జరుపుకొని తిరిగి ఆలయంలో వేయించేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి సీరా నైవేద్యం సమర్పించి శ్రీ ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారి గర్భాలయంలో చేరుకుంటారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపుకొని శ్రీవారికి దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామార్చన జరిపి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీశ నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందులో ఉన్న తీర్థాన్ని సమర్పించి
ఏకాంత సేవలో భాగంగా కౌతుకమూర్తి అయిన భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వెంచేపు చేసుకొని ఏకాంత సేవలో భాగంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. Oh.